परमेश्वर हम आपको धन्यवाद करते हैं। हालेलुया स्तोत्र సత్య స్వరూపిని వందనాలు, సర్వాంతర్యామిని వందనములు, సద్గుణశీలుడానికి వందనములు చెల్లిస్తున్నామయ్యా. భీకర కార్యములు చేయునామని నిన్ను ఆరాధించుచున్నాము నాయన. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడువు నీవే ప్రభువా. యుగ యుగములు సజీవుడైన వాడువు. ఈ మూడు కూటాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలేను మీ నామమును బట్టి ప్రారంభించుచు ఉన్నామయ్యా. కానీ పరిశుద్ధాత్మ సంఘం చీలదు, సంఘ నాలుగు ముక్కలు మూడు ముక్కలు చీలదు. ఎందుకు చీలుతుంది? పరిశుద్ధాత్మ లేకపోవటం వల్ల, ప్రేమ లేకపోవటం వల్ల, లోబడే మనసు లేకపోవటం వల్ల, ఏకత్వం లేక ఏక ప్రేమ, ఏకభావం, ఏక మనసు లేకపోవటం వల్లనే చీలుతుంది. ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు అలెలుయా. మరి సమయం ఇచ్చినటువంటి యొక్క అయ్యగారు వాళ్ళకు నా హృదయపూర్వక వందనాలు. మరి శనివారము సాయంత్రము ఉదయము ఆరాధనలో, ఇప్పటి ఆరాధనలో మరి నేనైతే ఎంతగానో బలపడ్డాను. దేవుడు మరి ఎంతగానో నన్ను తాకాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను ముట్టాడు. ఆయన శక్తి మరి పరిపూర్ణంగా మరి తాకిన దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. మరి నిజంగా మరి అయ్యగారు, ప్రతాప్ నాయగారు మరి ఇక్కడ రావడం వలనే ఈ అభిషేక ప్రార్థనలు నిజంగా మరి ఘనంగా దేవుని నామానికి మహిమకరంగా జరిగినాయి. అందును బట్టి దేవదేవునికి వందనాలు. మరి ఇంకా అయ్యగారికి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలన్నది నా ప్రార్థన. మరి అయ్యగారు ఇంకా బహుబలంగా వాడుకోవాలన్నదే నా ప్రార్థన. మరి వాక్యం ద్వారా మరి ఎంతగానో బలపడ్డాం, నేనే కాదు మరి సంఘం అంతా కూడా బలపడ్డారు. మరి అందును బట్టి దేవునికే మహిమ ఘనత రావాలన్నదే నా ఆశ. మరి ఎంతగానో వాక్యం ద్వారా కానీ మరి అభిషేకం ద్వారా కానీ మరి ఎంతగానో బలపడ్డాను. నేనైతే చాలా సంతోషించాను, అభిషేకంలో చాలా ఆనందించాను. నేనైతే మనస్ఫూర్తిగా మరి చెప్తున్నాను, నిజంగా మరి మరెన్నడూ చూడనటువంటి ఒక సంతోషం, ఆనందం ఈరోజు నేనైతే చూశాను, నాలో కలిగింది అంత ఆనందము. మరి అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మరి సంఘమంతటిని కూడా దేవుడు తాకినందుకు నా బిడ్డలను, నన్ను, సంఘాన్ని, దైవ సేవకులను మరి నడిపించి మరి ఈ విధంగా దేవుడు వాడుకొని ఇట్టి రీతిగా మరి సంఘాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక విధానాన్ని బట్టి దేవదేవునికే మహిమ కలుగునుగాక. మరి సంఘాన్ని ఇంకా పరిశుద్ధపరుస్తూ మరి ముందుకు నడిపిస్తూ విశాలపరుస్తున్న దేవదేవునికే వందనాలు చెల్లిస్తూ నా కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక.
మరి ప్రతాపన్నయ్య గారు, మరి ప్రతాపయ్య గారు ప్రార్థన ద్వారా మేము ఎంతగానో బలపడ్డాం. మరి ఈ ఆత్మీయ విడుదల పండుగలు, మరి విడుదల పండుగలు, పరిశుద్ధ ఆత్మ కూడికల ద్వారా మరి మేము ఎంతగానో ఈ మూడు కుటాల ద్వారా బలపడ్డాం. మరి నిజంగానే రాత్రి మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మొదటిసారిగా నేను ఎంతో శక్తిని అనుభవించాను. మరి ప్రభు, నేను ఎల్లప్పుడు ఎప్పుడూ నేను అది నేను విన్నాను కానీ చూశాను కానీ నేను ఎప్పుడూ అనుభవించలేదు. ఫస్ట్ టైం మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు, ఎంతగానో బలపరిచాడు నన్ను. అందుని బట్టి దేవా దేవునికి వందనాలు. మరి ప్రతాపయ్య గారికి మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి కూడికలు మరీ మరీ జరగాలని మా సంఘంలో, ఈ సంఘం ఈ కూడికల ద్వారా మరి ఇంకా ఎంతోమంది ఆశీర్వదించబడాలని దేవుని కోరుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి వందనాలు. మరి గత రాత్రి మరి విడుదల పండగ ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు తానే వచ్చి ప్రతి ఒక్కరిని బలపరిచాడు. మరి నేను బలహీనంగా ఉండి ఉండే నాకు కడుపు నొప్పి, కొంచెం బ్యాక్ పెయిన్ ఉండే. మరి దేవుడు మరి తను అగ్నితోటి మరి నన్ను తాకి నన్ను స్వస్థపరిచాడు. నాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తీసివేసి తన ఆత్మతో నన్ను నింపిన పరిశుద్ధాత్మ దేవునికి వేలాది స్తుతి స్తోత్రం. దేవుని నామానికి వందనాలు. మరి ప్రతాపయ్య గారి ద్వారా నిన్నటి దినం నేను మరి అసలు ఎంతో జ్వరంతో బాధపడుతున్నప్పటికీ నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని, విడుదల పండగకి మరి నాలో ఉన్నది అన్నీ కూడా విడుదల కావాలని, నేను మరి పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశతో వచ్చినప్పుడు మరి దేవుడు నన్ను అదే విధంగా ముట్టి మరి నన్ను సంపూర్ణ స్వస్థత అనుగ్రహించిన అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి పరిశుద్ధాత్మతో కూడా మొదటిసారిగా నేను తాకబడ్డందుకు దేవునికి వందనాలు. మరి నాలో శక్తినిచ్చి దేవుడికి కొరకు, నాయన అనేకుల కొరకు ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృప కొరకు దేవునికి వందనాలు. మరి దేవుడు చేసిన గొప్ప మేళ్ళను బట్టి దేవునికి వందనాలు. మరి నాయన పరిశుద్ధాత్మతో నింపబడినందుకు మరొకసారి హృదయమారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. మరి లాస్ట్ నిన్న ఈవినింగ్లో కూడా దేవుని అభిషేకం నేను పొందుకున్నాను. కాకపోతే ఫస్ట్ టైం అని చెప్పడం భయం వేసి నేను చెప్పలేకపోయాను. మరి ఈ దినమున ఫస్ట్ సర్వీస్లో మరి సేవకులు చెప్పినప్పుడు దేవుని సిలువ వైపు చూస్తూ ధ్యానించండి అన్నప్పుడు నేను ఆయన సిలువ వైపు చూస్తూ నన్ను నేను అన్నిటినీ కన్ఫెస్ చేసుకోవడం జరిగింది. మరి నేను అన్నిటినీ ఒప్పుకునేటప్పుడు దేవుని ఆత్మ చేత నేను తాకబడ్డ ఒక ఫీలింగ్ నేను చూసినాను ఈరోజు. సో నాకు తెలియకుండా నా బాడీలో నాకు మూమెంట్ అది కదిలింది. సేవకుల ద్వారా నేను పొందుకున్న అభిషేకంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను ఆయనలో ఎదగాలి, ఆయన ఆత్మను ఇంకా నేను నింపుకోవాలనేదే నా ఆశ. ఈ కొద్ది సాక్ష్యమును ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. విడుదల పండుగ ద్వారా నిజముగా నా కుటుంబము ఆశీర్వదించబడింది. మా కుటుంబము అంతా కూడా విడుదల పొందుకున్నాము. ఆత్మ అభిషేకాన్ని నేను పొందుకున్నాను. ఆయన ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు ప్రతిదీ, ప్రతి ఒక్క అవయవము అగ్ని చేత కాల్చబడ్డది. నేను నాలో స్వాధీనంగా లేకపోయినా ఆయన ఆత్మని నేను ఎంతగానో నేను అనుభవించాను. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతాపయ్య గారు చెప్పిన వాక్యము ద్వారా మూడు కుటుంబములు మరి నేను ఎంతగానో, నా కుటుంబం కూడా ఎంతగానో బలపరచబడ్డది. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇలాంటి కూడికలు, అభిషేకమైన కూడికలు, విడుదల కూడికలు ఇంకా అనేకముగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక. ప్రభు పేరట అందరికి ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ ప్రభు సంఘంలో నిర్వహించబడినటువంటి ఈ మూడు రోజుల విడుదల పండుగ ఆరాధన దేవుని చేత అభిషేకించబడిన ప్రతాప్ నాయ్ గారు మన మధ్యలో ఉండి ఆయన అభిషేకం గురించి మాకు తెలియజేయడం జరిగింది. ఈ మూడు రోజుల కూటంలో మేము అద్భుతంగా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం జరిగింది. ఇది కేవలం దేవుని మహిమపరచడానికి మాత్రమే ఈ సాక్ష్యం చెప్తున్నాము. ఆయన కృపచేత మేమందరము
దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాము. ఇది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. అందరికీ ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క అభిషేక విడుదల కూడికల ద్వారా నేనైతే ఎంతగానో బలపడ్డాను. మరి శనివారము అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను తాకాడు. మరి అది దేవుడు నన్ను తాకిన దినం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో నడిపించాడు. నేను గమనిస్తున్నాను నన్ను ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. అదేవిధంగా సండే రోజు రెండు సర్వీసెస్లో కూడా దేవుడు ఆత్మ నన్ను తాకడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి దేవుడు నన్ను అభిషేకించాడు. మరి దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని నేను అంతం వరకు కాపాడుకునేలాగున నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ఇలాంటి కొడుకలు అనేక ఇంకా చాలా పెట్టాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ విడుదల పండుగ ఆరాధనలో నేను ఎంతగానో బలపడ్డాను. ఈ 3 సెషన్స్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అభిషేకం పొందుకున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఇంకను ఇలాంటి కూటాలు జరగాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యమును దేవుడు దీవించును గాక. ఆమెన్. You have to stand before the throne of God. కొద్ది వారైనా గొప్పవారైనా ధనవంతులైనా దరిద్రులైనా సామాన్యులైనా సామంతులైనా లోకంలో నివాసులందరూ దేవుని సింహాసనం ఎదురు నిలబడినప్పుడు ఆయన గ్రంథములలో రాయబడినట్లుగా ఒక్కొక్కరు గురించిన తీర్పు ఆ దినమున తీర్చబడుతుంది. ప్రాణమున్న ఈరోజే, బ్రతికున్న ఈరోజే, ఇంకా చనిపోక ముందే మన జీవితాల్లో మన ప్రాణమును విమోచించిన ప్రభువులో బ్రతుకుతే మన జీవితాలు ధన్యమవుతాయి.